కృష్ణా జిల్లాపై నివర్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. పంట దెబ్బతిన్న రైతులకు తాళ్లపాలెం పంచాయతీలో సబ్సిడీ కింద విత్తనాలను పంపిణీ చేశారు అధికారులు. 80% సబ్సిడీ కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ మోహన్ రావు, ఏబో నూరు నిషా, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ బాలజేస్తో పాటు పలువురు పాల్గొన్నారు. తండ్రిగా ఆ నాన్నగారు ఆలోచించి చేసిన ఆచార్యులు గారు ఆలోచన ఏ రకంగా అయితే చేశాడో దానికి రెండింతలుగా వాళ్ళ గ్రామాభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇంతవరకు రైతు అన్నవాడు ఎక్కడ వాడు ఏంటో ఎవరికి తెలిసేది కాదు. ఇవాళ జన్మం దగ్గర వచ్చిన తర్వాత ఇవాళ రైతే రాదు అంటానికి నిదర్శనంగా చేశాడు. ఇవాళ ఇది ఏ రకంగా అంటే ఇవాళ సత్యనారాయణ రెడ్డి సచివాలయం అయితే అందరూ కలిసి ఉండాలని చెప్పి సబ్మిట్ చేసి రైతు భరోసా పెడుతుంది. ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి రైతులు మరి నాతో సబ్సిడీ నుంచి చేసుకోవాలి. మరి విత్తనాలు కూడా 1150 రకం విలువ ఇచ్చాయి. 1150 కూడా అడిగారు. అది కూడా మరి రేపు వెళ్ళడంలో మరి మాట్లాడి ఏర్పాటు చేస్తాము. మరి రైతు భరోసా కేంద్రాలు పెట్టిన తర్వాత రైతులకి మరి అనుకూలంగా ఉందని చెప్పి మరి రైతాంగం వాటి తప్పని జరుగుతుంది కాబట్టి దాన్ని పూర్తిగా సమీకరణ చేసుకోవాలి. మరి రైతులకు మరి ఎప్పుడు ఇబ్బంది వచ్చినా వెంటనే ప్రభుత్వం స్పందించి అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ప్రస్తుతం అయితే ఈ కనీస మద్దతు ధరలు కూడా చాలా